విజయనగరంలోని పోస్తపాటి రాజు వంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత గజపతి రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఆమె బాబాయ్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశోక్ గజపతి రాజు విమర్శలు గుప్పిస్తున్నారు అయితే వాటికి ఆమె ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు తాజాగా ట్రస్టుకు చెందిన మహారాజా కళాశాల ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలపై అశోక్ గజపతి రాజు ఆరోపణలకు దిగారు ఎంఆర్ కాలేజీ ప్రైవేట్ ఆస్తి కాదంటూ సంచయితకు చురకలు అంటించారు దీనిపై తాజాగా సంచయిత స్పందించారు మీ హయాంలో చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాపై విమర్శలు చేస్తే ఎలా అంటూ ఆమె సోషల్ మీడియాలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు విజయనగరంలో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పూసపాటి రాజు చెందిన మహారాజా కాలేజ్ ఉంది దీని ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్ట్ నుంచి గతంలో ప్రతిపాదనలు వెళ్లాయి అవి ఇప్పుడు తుది దశలో ఉన్నాయి సుదీర్ఘ చరిత్ర ఉన్న మహారాజా కాలేజీని ప్రైవేటీకరించడంపై విమర్శలు వచ్చాయి ఇదే క్రమంలో స్పందించిన మాన్సాస్ మాజీ చైర్మన్ అశోక్ గజపతి రాజు ఇదేమీ ప్రైవేట్ ఆస్తి కాదంటూ ఎవరికి పడితే వారికి దారాదత్తం చేయడానికి అంటూ సంచయితపై నిప్పులు జరిగారు ఎంఆర్ కాలేజీ విజయనగరం చరిత్రలో ముడిపడిన అంశమని దీన్ని ఎందుకు పరం చేయాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని బాబాయ్ అశోక్ గజపతిరాజు వేసిన ప్రశ్నకు మాన్సాస్ చైర్పర్సన్ హోదాలో సంచయిత గట్టిగా బదులిచ్చారు ఎంఆర్ కాలేజీపై సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి అయిన అశోక్ గజపతిరాజు గారు తప్పుడు సమాచారం ఇస్తుండడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని తాను ఊహించలేదన్నారు ఎంఆర్ కాలేజీ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రైవేటు కాలేజీ అని సంచయిత పేర్కొన్నారు ఇప్పటికీ అలాగే కొనసాగుతోందన్నారు దీనిపై రాద్ధాంతం ఎందుకని అన్నారు రెండు వేల పదిహేడులో కాలేజీకి ఎయిడెడ్ హోదాను వద్దన్నది అశోక్ గజపతి రాజనని అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోందని సంచాయిత వెల్లడించారు ఇందులో ప్రభుత్వ జోక్యం కానీ సంబంధం కానీ లేదన్నారు ఈ విషయాన్ని విస్మరించి ఇప్పుడు అశోక్ విమర్శలు చేయడం ఏంటని అన్నారు దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్ విద్యా సంస్థలను లాగొద్దన్నారు గతంలో మాన్సాస్ చైర్మన్గా ఉన్నప్పుడు అశోక్ ఇచ్చిన తప్పుడు వివరాల వల్ల మాన్సాస్ కాలేజీలకు ఆరు పాయింట్ ఐదు కోట్ల నష్టం వాటిల్లిందన్నారు అప్పటి టీడీపీ సర్కారుకు ఆయన ఈ డబ్బు డిస్కౌంట్గా ఇచ్చారేమో అని సంచయిత అనుమానం వ్యక్తం చేశారు ప్రస్తుతం వైసీపీ సర్కార్ నుంచి ఈ డబ్బు వెనక్కి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు సంచయిత వెల్లడించారు అశోక్ గజపతిరాజు హయాంలో సరైన అనుమతులు లేని కారణంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో నూట డెబ్భై మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయని ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని సంచయిత నిప్పులు చెరిగారు తాను వచ్చాక ఈ సమస్యపై దృష్టి పెట్టానని సంచయిత తెలిపారు అశోక్ గారు తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఓసారి ఆలోచించుకోవాలని సంచయిత బాబాయికి హితవు పలికారు కనీసం గాంధీ జయంతి రోజైనా నిజం మాట్లాడాలని అశోక్కు సంచయిత చురకలు అంటించారు